ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు నాయకులతో కలిసి సబ్‌స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి జరగలేదని అన్నారు. తన అనుచర గణం కంపెనీల నుంచి విద్యుత్ కొంటూ ప్రభుత్వ ఉత్పత్తి కేంద్రాలను కుంటుపరిచారని అన్నారు. ఈ విధంగా చేస్తూ 57,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శలు గుప్పించారు. అగ్గించాలి విద్యుత్ ఛార్జీలను, అగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలను, కరెంటు కోతలు పోవాలంటే అగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలను, అగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలను, కరెంటు కోతలు పోవాలంటే ఈయన ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో 1 మెగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేసినటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఆయన అనుంగ శిష్యులకి ఆయన అనుయాయుల దగ్గర నుంచి విద్యుత్తుని అధిక ధరల వెచ్చించి కొనుగోలు చేస్తే ఆయన సంబంధించినటువంటి విద్యుత్ కంపెనీలు లాభపడతాయి. అందుకని ప్రభుత్వ పరంగా ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులని కుంటుపడేటట్లు చేసి నాసిరకమైనటువంటి మరి యంత్ర సామాగ్రిని అక్కడ పెట్టి అవి పనిచేయటం లేదు. అందువల్ల మేము బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అవతల ప్రైవేట్ వ్యక్తులు ఆయన అనుయాయులకు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి పెట్టాలని ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యుత్ పరంగా దగ్గర దగ్గర 57,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క అనుయాయులకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రజలందరూ కూడా తెలియపరచుకోవాలి.